ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లెటరు? ఈ లెటర్ ఇక్కడికి ఎలా వచ్చింది? దీన్ని నేనే కదా శ్రీకాంత్ గారి ఫైల్లో వాడు చూడాలని పెట్టింది. అలాంటిది ఈ లెటర్ ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? ఏంటి అలా చూస్తున్నా? చూడవే కృష్ణ, మీ అక్క పెద్ద చిన్న లేకుండా నన్ను ఎలా పుడుతుందో చూడు. నేనేం చేశాను? కృష్ణ, వరుణ్ రాసినట్టు లెటర్ రాసింది ఎవరో కాదు, ఈ జేజీని. ఇదిగో చూడు కృష్ణ, ఈ లెటర్ రాసినప్పుడు ఈ ప్యాడ్ మీద ఒత్తు పెట్టి రాసిన పెన్ను ముద్రలు. ఇలాంటి ముసలిన అక్కని మామూలుగా కొట్టకూడదక్క, మడతట్టేయాలి. ఏంటి? ఏంటమ్మా ఏమైంది? మావయ్య గారు, ఈ జేజీ మా కాపురాల్లో చిచ్చు పెట్టాలని చూస్తుంది. శ్రీకాంత్, ఆ వరుణ్ రాసినట్టు ప్రేమ లేఖ రాసి నీకు మా అక్క మీద అనుమానం రావాలని మీ ఫైల్స్ లో పెట్టింది ఈ జేజీ. ఏంటి జడ్జి ఇది? నిజంరా? ఆ లెటర్ నేను రాయలేదు. మరి ఆ లెటర్ ఎవరు రాశారో నీకు తెలుసా జడ్జి? చెప్పు ఎవరు రాశారు. చెప్పు జడ్జి. అది ఆ లెటరు, అది
ఎంత పనిచేసావు పిన్ని, మా ఇంట్లోనే గొడవలు పెడతావా? నా కొడుకు కాపురంలోనే చిచ్చు పెట్టాలని చూస్తావా? ఏంటిది? మాట్లాడకు. నువ్వు చేసిన నీచమైన పనికి తగిన గుణపాఠం ఇదే. సారా, పెద్దవాడు కదా, అలా కొడతావేంటి? బేబీ, ఇలాంటి వాళ్ల విషయంలో వయసు చూడకూడదు. వీళ్ళు పాము లాంటి వాళ్ళు. పాము ఎంతదైనా పెద్ద కర్ర పెట్టే కొట్టాలంటారు. ఇది అన్యాయమే తారా. మమ్మా, ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది నువ్వు. అత్తయ్య, ఇలాంటి విష పాముల్ని ఇంట్లో ఉంచడం చాలా ప్రమాదం. నీలాంటి వాళ్ళకి మా ఇంట్లో ఉండే అర్హతే లేదు. నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు. పద పద. ఉసే ఆడవే, ఉసే. అబ్బా, ఏం చేస్తున్నావే? నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు కూడా రావద్దు. ఇటు వచ్చినా, ఈ ఇంటి వైపు చూసినా ఇంకోసారి ఇలా కొట్టడాలు ఉండవు. నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. విష్ణు, నువ్వు ఆవేశపడకు. తారా, పాపం పెద్దావిడ. బేబీ, తన మీద జాలి చూపించడమేంటి? అయిపోయింది కదా, ఇంకెళ్ళు. ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయిందనుకొని అందరూ లోపలికి వెళ్ళిపోండి. ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళాం. జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.